ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షంతో తడిసి ధాన్యం మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ చిన్నశంకరంపేట మండల అధ్యక్షులు పోతరాజు రమణ డిమాండ్ చేశారు. చిన్నశంకరంపేట మండలం గవులపల్లి చౌరస్తా చేగుంట మెదక్ రహదారిపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మొలకెత్తిన ధాన్యాన్ని రోడ్డుపై వేసి నేడు ధర్నా రాస్తారోకో చేపట్టారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ, ఎంపీటీసీ ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించి చేతికొచ్చిన పంట అకాల వర్షం రావడంతో పూర్తిగా తడిసి ముద్దైందని, కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయమని చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పి నేను కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నా, కనీసం రైతులను పరామర్శించిన పాపాన పోలేదని, రైతుల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుని గద్దెనెక్కిన టీఆర్ఎస్ ప్రభుత్వం నేడు రైతులకు తీవ్ర నష్టం జరిగినా పట్టించుకోవటం లేదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ, నార్సింగి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోవర్ధన్, ఎంపీటీసీ ప్రసాద్ గౌడ్, కాంగ్రెస్ యువజన నాయకులు ఉదయ్ కుమార్, అజయ్ గౌడ్, వెంకట్ గౌడ్, చాకలి స్వామి, గజం శేఖర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇదే పరిస్థితి పడిన సాయంత్రం ఉంటే మళ్ళీ ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి, వేల రూపాయలు పెట్టుబడి పెట్టి కష్టపడి ఆరుగాలం కష్టపడి తీసుకొచ్చి కళ్ళాలో పెట్టినటువంటి వడ్లను కనీసం లారీలు అరేంజ్ చేసి పంపించడానికి శక్తి లేనటువంటి ప్రభుత్వం, మరి కేసీఆర్ ప్రభుత్వం మరి గద్దె దిగాలని చెప్తా ఉన్నాం. రైతుల తరపు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా పోరాటం చేసి రైతులకు న్యాయం జరిగే వరకు ఒప్పుకునే సమస్య లేదు. రైతు పిల్లలకు కాకుండా రైతు పిల్లలను అరేంజ్ చేసి అమలు అరేంజ్ చేసి తొందరగా రోజు రోజు నాలుగు క్యారీ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేనటువంటి పెద్ద మొత్తంలో మరి కలెక్టర్ ఆఫీస్ నిర్వహిస్తామని చెప్తా ఉన్నాం. అధికారులు ఎవరు కూడా స్పందించడం లేదు. రైతులు గోవాలు వేస్తా ఉన్నారు, మొత్తం రోడ్ల బాధ్యత ధాన్యం పోసుకొని మొత్తం వచ్చి మొత్తం నాశనం అవుతా ఉంటే కూడా ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కనీసం రైతుల దగ్గరకు వచ్చి పరామర్శించిన మాట లేదు. గొప్పలు చెప్పుకుంటే ఏసీ రూమ్లలో ఉండి మోసం చేస్తా ఉన్నారు తప్ప రైతుల గురించి పట్టించుకునే బాబాన పోలేదు. ఖచ్చితంగా మరి రైతులతో ఈసారి 2023లో గద్దె తీర్చడానికి రైతులు కేసీఆర్ గారు చాలా నష్టపరిస్తుంది. ఈ రోజు ఆయన ఓన్లీ 13-15 రోజుల నుంచి ఫామ్ హౌస్ లకే పరిమితం కాబట్టి ఇలా రైతులు ఆరుగాలం పండించిన రైతులు కళ్ళల్లో తడిచి ఏడుస్తారు. అయ్యో ఘోషాలను ఏడుస్తుంటే కూడా ఇలా పట్టించిన పాపన లేదు ఒక్కరు కూడా. ముఖ్యమంత్రి లేడు, ఇలా ఎమ్మెల్యేలు ఎవరు లేరు. రైతుల ఘోష తడిసిన ధాన్యాలు కొట్టమని తడిసిన ధాన్యాలు లేదు. అటు రైస్ మిల్లర్లు ఇటు స్టీల్ సప్లయర్లు అందరూ కలిసి కుమ్ముక్కై ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు అమ్ము అందరు కుమ్ముక్కై రైతు దగ్గర ఒక్కొక్కరు 4-5 కిలోలు దోచుకుంటున్నారు. కాబట్టి వెంటనే తడిసిన ధాన్యాన్ని కూడా ఈరోజు కళ్ళాలలో పోయి వెంటనే కొనుగోలు చేయాలి. లేకపోతే మా కాంగ్రెస్ పక్షాన భారీ ఎత్తునైనా కలెక్టర్ ముట్టడికైనా ఇక్కడికైనా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమిస్తామని, కాంగ్రెస్ ఎప్పటికీ రైతుల పక్షాన ఉంటుంది కాబట్టి మేము ఈరోజు దాఖలు చేస్తాం.